రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్ది దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ హామీల అమలు కమిటీ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించే సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడల ద్వారా విద్యార్థులు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం పొందవచ్చన్నారు. పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలుత జాతీయ పథకాన్ని క్రీడా పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. సభకు ప్రధాన ఉపాధ్యాయులు భారత అధ్యక్షత వహించారు. పిల్లలు స్కూల్కి వెళ్ళే అలవాటు నుంచి తప్పుకుని అటు ఇటు తిరగటం లేదంటే ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడితే వాళ్ళని ఏదో పిల్లల్ని పంపే పనిలో పంపి తీసుకెళ్ళటం అలా జరిగి పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసేస్తారని ముఖ్యమంత్రి ఎంతో ఆవేదంతో ఈ విద్యా రంగాన్ని ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రాధాన్యత రంగంగా ఎంచుకుని దానికి సంబంధించి ఈ ఏదైతే లిటరసీని పెంచాలన్నప్పుడు నూటికి 100% సాధించి అక్షరాస్యత సాధించాలంటే ఏం చేయాలనేది అమ్మఒడి పథకం ద్వారా పూర్తి స్థాయిలో విద్యార్థులందరినీ సమాజంలో ఉన్న పిల్లలందరూ చదువుకోవాలని ఒక మంచి ఉదాత్తమైన ఉద్దేశంతో అమ్మఒడిని ప్రారంభించి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయటమే కాకుండా